హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. రొయ్యల్ని క్లీన్ చేసుకోవడం ఎలా అంటే, ఇదిగో ఇందులో ఒక నరం లాగా ఉంటుంది, దీన్ని ఇలా తీసుకోవాలి. దీంట్లో ప్రస్తుతానికి లేదు, చూపిస్తాను నేను ఇంకో దాంట్లో. ఇది ఉంటే చిన్నపిల్లలకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, ఇది తీసుకొని వండుకోవాలన్నమాట. కొంతమందికి తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది, ఇది తీసేసుకొని వండుకోవాలి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ గోలాక కొంచెం ఫ్రై అయ్యాక, ఈ ఫ్రై ఉల్లిపాయ ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయితే, ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 to 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఇక్కడ పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని అటు ఇటు రొయ్యలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇక్కడ పసుపు ఉప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకున్న రొయ్యలు వేసుకుంటున్నా. అవి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఒక 1 to 2 మినిట్స్. అవి ఫ్రై అయ్యాక కొంచెం కారం 1 to 1.5 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత, తినేంత ఉప్పు. సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ అట్లా, ధనియాల పొడి, పించ్ ఆఫ్ మసాలా, ఎందుకంటే కొంచెం తక్కువ తింటాం మేము కాబట్టి మసాలా కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నా. మసాలా వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి 2 to 3 మినిట్స్. అలా వేగాక చింతపండు, ఎందుకంటే రొయ్యల పులుసు కాబట్టి నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం 1/2 బౌల్ వేసుకున్నాక కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ 2 to 3 మినిట్స్ అలా మగ్గించుకున్నాక చూడండి దగ్గర పడ్డది ఇంకా కర్రీ. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం, రొయ్యల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. రొయ్యల పులుసు రెడీ. సూపర్ యమ్మీ.